అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న నా సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముందున్న పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ప్రతిభా ఉత్సవ అవార్డుల్ని ముత్యాలలో ఆని ముత్యాలని ఈరోజు ఇక్కడ తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. అలాగే వారిని తీర్చిదిద్దిన అధ్యాపకులు, వాళ్ళని ప్రోత్సహించి ఆ పిల్లల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఒక ఉన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో సుమారు ఇప్పుడే మనం టీవీలో చూసాం 22710 మంది విద్యార్థులకు పదవ తరగతి పాస్ అయిన వారు అవనీయండి, ఇంటర్మీడియట్ అవనీయండి, లేదు ఎక్సలెన్స్ అవర్స్తో డిగ్రీలో ఉన్న వాళ్ళు అవనీయండి, అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతిభావంతులందరినీ తీర్చిదిద్ది ఎంపిక చేసి గ్రామ క్షేత్ర స్థాయి నుంచి హై స్కూల్ నుంచి ఇక్కడి వరకు కూడా ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఇస్తున్న ఈ శుభ సందర్భం ఇదేదో ప్రోత్సాహం కాదు. ఈ విద్యాలోకంలో ఎవరైతే ప్రతిభావంతమైన విద్యార్థులు ఇవాళ అవార్డు తీసుకుంటున్నారో, ఇవాళ సత్కరించబడుతున్నారో, రేపు కూడా నేను కూడా అదే సత్కారం పొందాలని విద్యార్థులు ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. ఇవాళ ఒక విద్యార్థి చిన్న స్థాయి నుంచే నాకు ఈ అవార్డు వచ్చింది, రాష్ట్ర స్థాయిలో నన్ను గుర్తింపు వచ్చింది అంటే ఆ కొరవాడు తాలూకా అతన్ని చూసి నాకు కూడా రావాలని, ఇంకో విద్యార్థి కూడా పోటీతత్వంతో ముందుకు రావాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్దేశించామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి విద్యార్థుల్ని తయారు చేసిన అధ్యాపకులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ అధ్యాపకులను కూడా సత్కరిస్తున్న ఈ నేపథ్యంలో ఏ స్కూల్లో అయితే అధ్యాపకులుగా కొత్త హెడ్ మాస్టర్గా ప్రిన్సిపల్గా ఉన్న వాళ్ళు రేపు నా స్కూల్ కూడా రావాలని ప్రిన్సిపల్ గారు మళ్ళీ పోటీతత్వంతో ముందుండి ఒక అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో, దాంతోపాటు విద్యార్థి తల్లిదండ్రులు సత్కరిస్తున్న ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులకి ఇంత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేతిమీదగా ఈ అవార్డు పొందుతున్నప్పుడు ఆ ఆనందాన్ని ఆ తల్లిదండ్రుల ఆనందం కంటిలో చూడాలని, ఆ కురబడతల ఆనందం చూడాలని, అలాగే మిగతా తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రులు కూడా ఇదిగా సత్కరించబడాలని, ఆ విద్యార్థులకు స్ఫూర్తి రావాలని ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రధానికి ఎన్నుకున్న తర్వాత ఎన్నో ప్రాధాన్యత అంశాలు ఉన్నప్పటికీ కూడా అందులో విద్యని ప్రధానంగా ప్రాధాన్యత అంశంగా తీర్చిదిద్ది ఈ దీంట్లో ఈ రాష్ట్రానికి విద్య అంటే అదొక సంక్షేమం కాదు, అదొక పెట్టుబడి అనే ఆలోచనతో ప్రతి విద్యార్థిని కూడా గ్లోబల్ స్థాయిలో కాంపిటీషన్లో సస్టైన్ అవ్వాలని, రేపు ఈ విద్యార్థి రేపు ఏ రాష్ట్రానికి ఢిల్లీ వెళ్ళినా, మద్రాస్ వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా, లేదు అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, అక్కడ ఉన్న పోటీతత్వంతో సస్టైన్ అయ్యే విధంగా నిలబడే విధంగా విద్యను తయారు చేయాలని ఫౌండేషన్ స్థాయి నుంచే క్షేత్ర స్థాయి నుంచే ఆ విద్యార్థికి సరైన మరి బోధనతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఎన్నో అంశాల్లో ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం, ఎంతో విప్లవంతో మార్పులు తీస్తున్నారు ఇవాళ విద్యార్థి ఈ విద్యాశాఖ ఈ విద్యా దశలో ఈ ఇలాంటిది ఇది ఇవాళ గౌరవంగా నేను విద్యాశాఖ మంత్రిగా ఇవాళ విన్నవిస్తున్నాను. ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్నో విప్లవంతో నిర్ణయాలు తీసుకుంటూ ఇన్ని సంస్కరణలు చేస్తున్న రాష్ట్రం ఈ దేశంలో లేదని చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి ఇవాళ రాబోయే కాలంలో నేనిగో పలానా హయాంలో, పలానా ముఖ్యమంత్రి హయాంలో, పలానా ప్రభుత్వం హయాంలో నేను నాకు ఈ అవకాశాలు భగవంతుడు ఇచ్చాడని చెప్పి గర్వంగా చెప్పి తీర్చిదిద్దేటట్లు ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ చేయకుండా విద్యార్థులందరూ చూసాం, ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చూసాం, ఈ విద్యార్థుల్లో బాలికలు చూస్తే అందులో సామాన్య కుటుంబం నుంచి అత్యధిక శాతం వచ్చిన పిల్లలే వీళ్ళందరూ కూడా, వాళ్ళకి చదువుకోవడానికి ఎంతో అవకాశం లేని నేపథ్యాలు గత ప్రభుత్వాల్లో చూసాం. ఇవాళ కాదు, చదువుకునే ప్రతి అంశాన్ని కూడా ఏ స్కూల్లో చదువుతావు, ఎక్కడ చదువుతావు ఏమని కాకుండా ఆ విద్యార్థిని చదివించాలి,
విజ్ఞాక్షత లేకుండా ఈ రాష్ట్రాన్ని చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఒక లక్ష్యంతో ఇవాల ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఇవాల చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరి నేను కూడా దాంట్లో భాగస్వామ్యానికి నేను గర్వపడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇంగ్లీష్ బోధనని అమలు చేయాలి ఇంగ్లీష్ని అందరూ కూడా దాన్ని ఉండాలి రన్నింగ్ అలాగే చదువుకోవడము మాట్లాడడం నేర్చుకోవాలి అయితేనే ఇవాల భారతదేశం జాతీయ స్థాయిలో ఆ విద్యార్థి మరి తట్టుకునే పరిస్థితి ఉంటారు సస్టైన్ అవుతారని చెప్పి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం రేపు రాబోయే కాలంలో ఎనిమిదో తరగతిలో ఇస్తున్న ట్యాబ్స్ని కానీ రేపు ఈ సంవత్సరం నుంచి ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఆరో తరగతి తరగతులు జరుగుతున్న ప్రతి క్లాస్లో కూడా ఇంటరాక్టివ్ ప్యానల్స్ని పెట్టి స్మార్ట్ టీవీలు పెట్టి దాంట్లో విద్యా బోధనలు చేయడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యం ఇది ఎక్కడ మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేదు మన పక్క రాష్ట్రాల్లో చూస్తే ఏదో 4,000, 5,000, 1,000, 2,000 పెట్టిన పరిస్థితులు ఉన్నాయి తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందినవో గొప్పగా చెప్పిన రాష్ట్రాల్లో కూడా కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అలా కాదు మన రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా డిజిటల్ ఎడ్యుకేషన్లో మొదటి స్థానంలో ఉండాలి ఈ దేశంలో జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన రాష్ట్ర విద్యార్థులే ప్రథమంగా ఉండాలి అనే నిశ్చయంతో తీసుకున్న నిర్ణయం అది ఈ రోజుకి ఆ ఫలితాలు రాకపోవచ్చు రేపు రాబోయే కాలంలో ఇంకో 2-3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ దాని పోటీ పరీక్ష జరిగిన దేశంలో అది ఆంధ్ర రాష్ట్రమే మొదటిగా ఉండే తిత్తంలో ఇవాళ తీర్చిదిద్దుతున్న ఈ నేపథ్యం ఇటువంటి సువర్ణ అవకాశాన్ని ఇటువంటి పరిస్థితుల్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఇవాళ నిజంగా కూడా ఆ భగవంతుడు ఆయురాయుష్ ఇవ్వాలని మరి కోరుకుంటూ అలాగే ఈ విద్యార్థి ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ ముత్యాల్లో అన్ని ముత్యాలుగా తీర్చిదిద్దామో తీర్చిదిద్దపడ్డారో ఆ అన్ని ముత్యాలను సత్కరిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆ తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకి అభినందన తెలియజేసుకుంటూ ఆ పిల్లలకి నా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు. జై హింద్.